అయిపోయింది ఇగో రైతులకు సంబంధించే ఇక నుంచి రా రైసే కొనంటాం బాయిల్డ్ రైస్ కొనమని సంతకం పెట్టొచ్చిండు ఇక ఆ మోటార్లకు మీటర్లు నాకు తెలియదు కానీ విద్యుత్ సవరందానికి సంబంధించి అయితే కేంద్రంలో సంతకం పెట్టొచ్చిండు ప్రతి చోట ఆడ సంతకం పెట్టొచ్చిడు గల్లీలో లొల్లు చేయట్లే మేము గిట్నే అంటున్నావా ఏంది మాకు తెలియదా అరే పెట్రోల్ డీజిల్ పెట్రోల్ డీజిల్ అని సిలిండర్లతో సహా హుజురాబాద్ ఎలక్షన్లప్పుడు మోసి కేంద్రం కొంచెం తగ్గించి మిగిలిన రాష్ట్రాలు కొంచెం తగ్గించి ఏందయ్యా అంటే ఏడా నీ మెంచల బిడ్డ నిజం బిడ్డ అస్సలు మెంచల బిడ్డ అన్నాడు ఓ అయ్యా పెంచి కావాలంటే చూడండి తెల్లారు చూపిస్తే ప్రెస్ ముందుకు రాలేదు ఇలాంటి మస్తు చేసిండు నువ్వు ఇప్పుడు ట్విట్టర్లో చెప్పంగానే అమ్మో మాణిక్యం ఠాకూర్ అడిగిండు ఇక వీటన్నిటినిసారి దిద్దుకోవాలనుకుంటాడా ఏంది గీ షోలో నుంచి గీ షోలో నుంచి వదిలేస్తాడు మళ్ళీ నిన్న తన వైఖరి మార్చుకున్నారు ఆయన స్టాండ్ మళ్ళీ మారబోతోందని మేము ఎలా నమ్మాలి అని కౌంటర్ ఇచ్చారు కాగా ఊసరవెల్లి వెళ్ళి ఫోటోను ట్విట్ చేశారు మాణిక్యం దాని ప్రత్యేకత ఏంటో చెప్పాలని కోరగా అది కేసీఆర్ రోల్ మోడల్ అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రీట్వీట్ చేసిండ్రు మొత్తానికి ఊసరు వెళ్ళి కాలానికి అనుగుణంగా రంగులు ఎలా మారుస్తుందో తెలంగాణలో మన ముఖ్యమంత్రి సార్ కూడా గన్ని రంగులు మారుస్తాడంట గిది రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాట రేవంత్ రెడ్డి సారు ఒకటి చెప్తా చూడు అది దాని గొప్పతనమే కదా కాలానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా తనను తాను రక్షించుకోవడానికి ఎదుటోళ్ళను ఎదుటోళ్ళ కంటికి చిక్కకుండా ఉండడానికి తనని తాను రంగు మార్చుకుంటోంది అంటే నిజంగా గొప్పతనమే మరి నువ్వు కేసీఆర్ సార్ని పోగినవా తిట్టినవా ఏమో నాకు సమజైతలేదు ఇంకా ఆయన చేసే పని రాజకీయ నాయకుల్లా రంగులు మార్చుకుంటూ చేసుకుంటూ పోతుండ అందరం అంతే కదా నువ్వేమన్నావు ఫామ్ హౌస్ సంగతి గురించి తగ్గేదే లేదు పోతా ఫామ్ హౌజ్లో దూర్తా ఫామ్ హౌస్ గోడలు బద్దలు కొడతా అన్నావు కొట్టినవా కొట్టినవా చెప్పు అసలు నిజంగా ఆ ఫామ్ హౌస్లో వారు ఎక్కడ దాకా పెరిగిందో ఏమో గది ఎప్పుడు మేము చూస్తామో ఫోటోలలో గమ్ము గమ్మునూకున్నావు ఇట్లా చాలా విషయాల్లో చేసినావు ఎవరికి వాళ్ళు యమునా తీరేగి తెలంగాణ రాజకీయాలు కాబట్టి పెద్దగా ఇదేమైనా కానీ మస్తు వీళ్ళు ముఖాముఖాలుగా కనబడ్డప్పుడు ఎదురెదురుగా ఉన్నప్పుడు పెద్దగా మాట్లాడుకోకపోయినా పాపం ట్విట్టర్ పిట్ట మాత్రం ఏమి సాయం చేస్తుంది జనాలకు ఇక డైలీ సీరియల్ కంటే కూడా వీళ్ళ ట్విట్టర్ వారు మంచి ట్విస్ట్ ఇచ్చే సినిమా అలా కనబడుతుంది మంచిగా దానికి సంబంధించి చదువుకొని నవ్వుకుంటారు గిదనమాట ట్విట్టర్ వారికి సంబంధించి